నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. రేషన్ షాపులలో జొన్నలను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు. ఈ పంటపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి. ఎన్ఎస్ఎస్ విభాగం చే స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. కల్లిపాల వారోత్సవాలను నిర్వహించిన ఐసీడీఎస్ అధికారులు. చంద్రబాబుతోనే అభివృద్ధి అన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కల్తీ టీ పొడి రాకెట్ గుట్టురట్టు. విజిలెన్స్ దాడుల్లో 5 లక్షల నకిలీ ప్యాకెట్లు స్వాధీనం. విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలన్న డిప్యూటీ డీఓ బ్రహ్మం నాయక్. ఆగస్టు 3వ తేదీన సంజీవనగర్ రామాలయంలో అమ్మవారికి శాకంబరి అలంకారం చేయనున్న భగవత్ సేవా సమాజ్. అన్ని రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం ఈ రోజు నుండి జొన్నలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రేషన్ దుకాణాలలో ప్రజలకు జొన్నలు ఏర్పాటు చేశారని, 18 కేజీల బియ్యంతో పాటుగా 2 కేజీల జొన్నలను లబ్ధిదారులకు రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు పౌష్టికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జొన్నలను అందిస్తుందన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు రేషన్ దుకాణాల్లో ముడి బియ్యంను కూడా అందుబాటులోకి తెస్తుందన్నారు. నంద్యాలలోని అన్ని రేషన్ దుకాణాల్లో జొన్నలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వారు చిరుధాన్యాలు అంటే జొన్నలు ప్రవేశపెట్టినారు. మన రైసే కాకోకుండా జొన్నలు కూడా తీసుకొని ప్రజలకు వేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 18 కేజీలు రైస్ తీసుకుంటే 2 కేజీలు జొన్న, అంతే అదే డబ్బేమీ కొత్తగా జొన్నలకు వసూలు చేయరు, రైస్కి మాత్రమే తీసుకుంటారు. ఇది చాలా బలవర్తకమైన ఆహారం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జొన్నలే కాకుండా ఇంకా రాబోయే కాలంలో ముడి బియ్యం కూడా ప్రవేశపెడతారు, అది మంచిది ఆరోగ్యానికి అనే ఉద్దేశంతో. ఇప్పుడు మనం ఈరోజు నంద్యాలలో అన్ని షాపుల్లో, ఎన్ని షాప్స్ తొంభై మూడు షాపుల్లో కూడా ఈరోజు జొన్నల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. ప్రతి ఒక్కరు స్టాఫ్ అందరూ పోయారు, అందరూ ప్రవేశపెట్టి మనం ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు జొన్నల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. నంద్యాల పట్టణంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలకు గాయం కావడం వల్లనే వాహనదారులు చనిపోతున్నారన్నారు. వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించామని సిఐ తెలిపారు. హెల్మెట్లు 2 వీలర్స్ వాళ్ళకి హెల్మెట్లు ఖచ్చితంగా తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే ఈ 2 వీలర్స్ యాక్సిడెంట్లో 85-90% హెడ్ ఇంజురీ వల్లనే చనిపోతున్నారు కాబట్టి మిగతా పాత రికార్డ్స్ కానీ వెళ్ళి చూస్తుంది. వీళ్ళు ఒక అపోహ ముందు ఏదో హైవేలో పెట్టుకోవాలి సార్, టౌన్లో ఎన్ని ఏం లేదు, 2 వీలర్ బయటకు తీసినామంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఉండాలి. మేమైతే ఫైన్ వేయడం లేదు 1 వీక్ వరకు. ఖచ్చితంగా హెల్మెట్ తీసుకురావడము లేదంటే కొనుక్కోవడం చూపిస్తే హెల్మెట్ అతన్ని అక్కడి నుంచి పంపించడం జరుగుతూ ఉంది. మా విజ్ఞప్తి ఏమంటే ప్రజలందరికీ ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలసిందిగా మేము కోరుచున్నాం. ఆదేశాల మనకు
ఈ ఖచ్చితంగా హెల్మెట్ ఎన్ష్యూర్ చేయండి, కౌన్సిలింగ్ తెచ్చి వాళ్ళు హెల్మెట్ చూపిస్తేనే పంపించేయండి. మనం ఈ విధంగా కౌన్సిలింగ్ చేసేసి పంపిస్తే కొంచెం మంచిగా వాళ్ళు హెల్మెట్ కొనుక్కున్నట్టు ఉంటుంది, ఫైన్ వేస్తే దానివల్ల ఏం ఉంటుంది. హెల్మెట్ ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కొని చూపిస్తే పంపించేసేయండి. నందిలో మండలంలోని విఆర్ఓలు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించామని తహసీల్దార్ జయరామ్ రెడ్డి తెలిపారు. నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతు ఏ పంట వేశాడో ఈ పంట ద్వారా వీడియో తీయడం ద్వారా అమరావతిలో ఉన్న అధికారులు దాన్ని గమనిస్తారని, పంట పూర్తి అయిన తర్వాత వ్యవసాయ అధికారులు దాని గురించి పరిశీలిస్తారన్నారు. రైతు వేసే పంటను నేరుగా అధికారులు గమనిస్తారన్నారు. వ్యవసాయ అధికారులతోనూ మన విఆర్ వాళ్ళందరితోనూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట అని కొత్తగా ప్రవేశపెట్టింది ఈసారి. అంటే ఈ పంట అంటే దాంట్లో మొత్తం ఏ రైతు అయితే ఏం పంట పెట్టినాడు అనేది జియో కోఆర్డినేట్స్తో పాటు ఫీల్డ్లోకి పోయి తీయాలి. అది తీస్తే ఆటోమేటిక్గా నీ పొలం ఎక్కడుందని అక్కడ విజయవాడ నుంచి కూడా వాళ్ళు చూసుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది. తప్పు చెప్పేదానికి లేదు, ఖచ్చితమైనటువంటి వివరాలు వస్తాయి. ఆఫీస్లోనూ కూర్చొని పంట పూర్తి అయిన తర్వాత కార్యాలయంలో కూర్చొని అగ్రికల్చర్ వాళ్ళైనా ఎవరైనా సామాన్య మానవుడైనా పుడితే ఈ ఊరిలో కంది ఎంత వేసినారు, వరి ఎంత వేసినారు, చెరుకు ఎంత వేసినారు అనే వివరాలు క్లియర్గా వస్తాయి. ఈ దానికి అగ్రికల్చర్ మరి రెవెన్యూ వాళ్ళు హార్టికల్చర్ మనకు లేదు కాబట్టి హార్టికల్చరు అందరూ కలిసి కోఆర్డినేషన్ గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎవరెవరు విధులు ఏం చేయాలి, ఎక్కడ ఎప్పుడు చేయాలా, ఈ పంట పెట్టిండే వాటిని ఈ ఖరీఫ్లో పంటను గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయోగ ఈరోజు ఇక్కడ తహసీల్దార్ వారి కార్యాలయంలో ఈ పంట పైన మేము వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది సమావేశం కావడం జరిగింది. ఈ పంట ఈ ఖరీఫ్ నుంచి కొత్తగా యాప్ మన ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టినారు. విలేజ్లో ఏఈఓ విఆర్ఓ వీళ్ళు కలిసి టీంలు రైతులు వాళ్ళ వాళ్ళ పొలాలలో ఏ పంట వేశారో ఆ నమోదు చేసుకోవడానికి కరెక్ట్గా వేసుకోవడానికి, ఫ్యూచర్లో కూడా కొన్ని స్కీమ్స్ ఈ ప్రైస్ వేసుకుని మొన్నట్లాగా మొక్కజొన్న జొన్నలాగా జరగబోతున్నాయి కాబట్టి కంపల్సరీ ఈ క్రాప్ బుకింగ్ జరిగితే ఏమి ఇబ్బంది లేకుండా రైతులకు మంచిగా ఏ పంట తెలుస్తుంది. భారత ప్రభుత్వం యువజన క్రీడల సర్వీసుల శాఖ ఎన్ఎస్ఎస్ విభాగాలచే స్వచ్ఛత పక్షోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఆగస్టు 1వ తేదీ నుండి 15 వరకు విద్యాసంస్థల తరగతి గదులు, ప్రాంగణాలు, ప్రయోగశాలలు, ఆడిటోరియం, మైదానాలు శుభ్రత పట్ల చైతన్యపరచవలసిన అవసరాన్ని ఎన్ఎస్ఎస్ వారికి అవగాహన కల్పించారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివారెడ్డి, ఎన్ఎస్ఎస్ పీఓలు, ఎన్సీసీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి ఆయన సతీమణి కస్తూరిబా కూడా ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారితో పాటు వీధులు శుభ్రం చేయటం, ఆ రోజున ఓపెన్ లాబరేటరీస్ ఉండేది. ఈ రోజులాగా ఈ మామూలుగా మనకి ఇళ్లలో కానీ లేకుంటే మనం కళాశాలలో చూస్తున్నటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఉండేవి కాదు, ఓపెన్ సిస్టమ్ ఉండేది. ఆ ఓపెన్ సిస్టమ్ కొద్ది ఇళ్లలో మాత్రమే ఉండేది. అందరూ కూడా మల విసర్జనకి బహిరంగ ప్రదేశాలు ఉపయోగించేవాడు. అలాగే ఉన్నటువంటి కొద్దిపాటి ఈ మల మూత్రశాలని క్లీన్ చేయడం, శుభ్రం చేయడం ఆయన తాను స్వయంగా చేపట్టడమే కాకుండా తన సతీమణి కస్తూర్బా గాంధీ గారితో చేపట్టడమే కాకుండా అలాంటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అర్థమైనటువంటి ప్రోత్సాహించినటువంటి మహాత్మా గాంధీ అకాడమిక్ ఇయర్లో 100 రోజుల్ని స్వచ్ఛ భారత్ కోసం కేటాయించాలి, వారానికి 2 గంటలు చూస్తున్నారు. అంతా కూడా షెడ్యూల్ ఇచ్చారు 15 రోజుల పాటు. ఈ 15 రోజుల పాటు కూడా మీ తర్వాత మీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టీవీగా డివైడ్ కాలేజీలో 4 ప్రోగ్రామ్ ఆఫీసర్స్ 4 రకరకాల ఒక్కొక్కరు రకరకాల టీములు వేసుకొని తర్వాత మిమ్మల్ని ఈ ఓల్డేజ్ హోమ్స్ తర్వాత అట్లాగే ఆర్ఫన్ హోమ్స్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళి సొసైటీలో ఏం జరుగుతున్నాయి
అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నా. నందిల పట్టణంలోని దేవ్నగర్ హెల్త్ సెంటర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధికారిని అగ్నెస్ ఏంజల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తల్లిపాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈరోజు దేవ్నగర్లో గర్భవతులతో సమావేశం నిర్వహించామన్నారు. తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత గురించి వివరించామన్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారికి ఎప్పుడెప్పుడు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమైనదని తల్లులకు వివరించామన్నారు. శిశువు పట్ల తల్లి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తల్లులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దిలీప్, సిడిపిఓ లీలావతి తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడాను ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనము ఒక సమావేశం ఏర్పాటు చేసి, గర్భవతులు బాలిన తల్లి సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. 7వ తేదీ వరకు కూడాను ప్రతిరోజు వినూత్నమైన పద్ధతుల్లో గృహ సందర్శనలు ఇవన్నీ నిర్వహించి తల్లులకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి మనము ఒక సందేశాన్ని అందివదల్చుకున్నాము. మరి ఈరోజు మనము ఈ కార్యక్రమంలో ఉద్దేశము, బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు మురుపాలు పట్టించాలని, మురుపాలు పట్టించడంలో వ్యాధి నిరోధక శక్తి ఉందని, బిడ్డకిచ్చే మొట్టమొదటి టీకా మురుపాలే అని తల్లులకు తెలియచేయటమైంది. అలాగే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే బిడ్డకు సంపూర్ణమైన పోషకాహారమని, 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఇతర ఆహారాన్ని ఇస్తూ 2 సంవత్సరాల వరకు బిడ్డకు తల్లిపాలు కొనసాగించవచ్చని మరి మనం తెలియచేస్తున్నాము. మరి ఈ సంవత్సరం ఒక సందేశం ఏంటంటే, సమర్థవంతమైన జీవితానికి తల్లిపాలు పునాది వేస్తాయి, అలాగే ఆరోగ్యకరమైన జీవితానికి మంచి పోషణ స్థితిని తల్లిపాలు అందచేస్తాయన్నమాట. ఇది ఈ సంవత్సరము మనకు ఇస్తున్న నినాదము. మరి ఈ పద్ధతిలోనే ప్రతి ఒక్క తల్లి కూడాను గర్భం ధరించిన వెంటనే గర్భస్థ శిశువు పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత ఆమె ప్రసవించిన వెంటనే గంటలోపు మురుపాలు పట్టాలి. ఒకవేళ ఆమె అచేతన దశలో ఉంటే గనుక, అంటే ఆమెకు మెలుకోలేని స్థితిలో ఉంటే ఆమెకు సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించవలసిందిగా తెలియచేస్తున్నాము. మరి ఈ వారం రోజులు కూడాను మేము వివిధ రకాలైన పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమంలోని ఉద్దేశాన్ని, ఎందుకంటే సమాజానికి ఆరోగ్యమైన పౌరుడు అవసరము. మరి ఆరోగ్యమైన పౌరుడు అంటే అది తల్లి చేతుల్లోనే ఉంది. తల్లి తీసుకునే శ్రద్ధ పట్ల బిడ్డ ఎదుగుదల అనేది ఏర్పడి ఉంది. కనుక ఈరోజు మరి మన వార్డు కౌన్సిలర్ దిలీప్ గారు చాలా పెద్ద మనసుతోటి ఇక్కడున్న గర్భవతులు బాలింతలకు అందరికీ కూడాను వారు చక్కగా పండ్లను, 5 రకాల పండ్లను తర్వాత బ్రెడ్ని ఏర్పాటు చేశారు. మరి ఇది కూడా ఒక ఆరోగ్యకరమైన సూచన వారికి. మరి ఈ పళ్ళు బ్రెడ్ ఇవ్వటం ద్వారా వారు మహిళల పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ, ఆ తల్లులు ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మా తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి అన్నారు. గ్రామదర్శిని గ్రామ వికాసంలో భాగంగా మంగళవారం జిల్లెళ్ల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో నిరాదరణకు గురైన గ్రామాలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని అన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సిసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు, ఎన్టీఆర్ గృహాలు అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. నంద్యాల అభివృద్ధి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిపోయిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు మనం అండగా నిలబడాలన్నారు. గ్రామంలో సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, తహసీల్దార్ పద్మనాభరావు, టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, సీలం భాస్కర్ రెడ్డి, సర్పంచ్ ఉమా మహేశ్వరమ్మ, ఈశ్వర్రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, భూపాల్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, తులసీశ్వర రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, హుసేని,
మాజీ సర్పంచ్ బాలకృష్ణ గౌడ్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామదర్శనిలో భాగంగా ఈరోజు జిల్లాల గ్రామానికి రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా స్వాగతం పలకడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఎలక్షన్ టైం తర్వాత ఒకసారి బైక్ ర్యాలీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. గతంలోనే జనచైతన్య యాత్ర జరిగినప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గోవిందపల్లి నుంచి గోస్పాడు వరకు ఆ రోజు హామీ ఇచ్చినట్టుగానే ఈరోజు 4 కోట్ల రూపాయలతో రోడ్డు రెడీ, పీటీ రోడ్డు రెడీ అయింది. అలాగే నెహ్రూ నగరం నుంచి జిల్లాలకి 50 లక్షలతో రోడ్డు రెడీ అయింది. బసర్పాటు నుంచి జిల్లాలకు కూడా 1 కోటి రూపాయల దాకా ఖర్చుతో ఈరోజు రోడ్డు రెడీ చేయడం జరిగింది. ఆ రోజు బాబాయ్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఊళ్ళో అందరూ కూడా అది జరుగుతుందా లేదా అని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళే అందరూ చెప్తున్నారు మేము ఇట్లా అనుకున్నాం, కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ పనులు అన్నీ కూడా ఈరోజు జరిగిపోయినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంటర్నల్గా కూడా ఎక్కడ చూసినా కూడా టోటల్గా సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. 2 కోట్లతో ఇంటర్నల్ రోడ్స్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు ఇంకా 40 లక్షలతో మిగతా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఊర్లో ఎల్ఈడీ లైట్లు ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ భూమా నాగిరెడ్డి గారు గతంలో భోజనాలు పెట్టి మరీ ఇవ్వడం, ఆ సందర్భాన్ని కూడా ప్రతి ఒక్కరు ఈరోజు మహిళలు ఎక్కువగా దాన్ని దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా గ్రామ నాయకులు దగ్గరుండి కూడా అన్నీ చూసుకుంటున్నారు. ఏదన్నా ఉన్నా నా దగ్గరికి వచ్చి నాకు చెప్పి ఫాలోఅప్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క అధికారుల నుంచి కూడా మాకు కూడా మంచి కోఆపరేషన్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలన్నీ కూడా వెంట వెంటనే తీరుస్తామని ప్రజలందరికీ తెలియజేస్తాం. భూమాలయం మన ఊరికి వచ్చినప్పుడు ప్రజా చైతన్య సదస్సు వచ్చినప్పుడు ఈ 4 చుట్టుపక్కల రోడ్డు వచ్చింది, పీటీ రోడ్డు చేస్తామని ఆయన ప్రకటించినప్పుడు మాకే ఆశ్చర్యమైంది. ఇన్ని రోడ్లు ఇన్ని ఫండ్స్ 7-8 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెట్టే అంత ఇవ్వగల ప్రభుత్వం అనుకున్నాము, ఇది సాధ్యమైపోయిన అనుకున్నాం మామూలుగా. కానీ ఆయన దాన్ని సాధ్యమైందని స్టేజ్ చూపించాడు. అది మొత్తం ఫండ్స్ అన్ని రిలీజ్ మొత్తం 4 వైపులా 7 రోడ్లు ఒకటి R&B రోడ్లు కూడా ఇప్పుడు తయారవుతుంది. మిగతా రోడ్లన్నీ బీటీ రోడ్లు తయారైపోయినాయి. గ్రామంలో సీసీ రోడ్లు కూడా చాలా వరకు మేము అన్ని రోడ్లు ఒక 5% తప్ప మిగతా 95% అన్ని సీసీ రోడ్లు వేసినాము. ట్రైన్స్ కూడా చాలా వరకు వేసినాము. అయితే ట్రైన్స్ చేయాల్సినంత ఇంకా ఎక్కువ 2 కోట్లు అవసరం ఉంటుంది. ట్రైన్ మామూలుగా జీపీ కాలనీలో కానీ గ్రామంలో కానీ పెద్ద రైలు కొన్ని అవసరం ఉన్నాయి కాబట్టి దానిలో కూడా తొందరగా మనకు ఏదైనా ల్యాండ్ తెప్పించి ఎమ్మెల్యే గారు తెప్పించగలగాలని మేము ఆశిస్తున్నాము. ఆయనకు భూమానాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లానే మన ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ తరపున మేము చేస్తున్నాము. మా సాధ్యమైనంత వరకు సర్పంచ్గా మాకు మంచి అవకాశం వచ్చినందుకు సద్వినియోగం చేసి మంచిగా చేయాలని చేసినాము. ఇంకా గ్రామంలో కూడా ప్రజలు చాలా వరకు దాని మీద తృప్తిగానే ఉన్నారు. ఇది మా ఊరి గ్రామ పరిస్థితి. ఇంకా కొన్ని చిన్న చిన్న కోరిక ఉంటాయి, ఇంకా చేయగలిగిన ధైర్యం మాకుంది అన్నవారి సహకారం. ప్రజలు అధికారుల కళ్ళుగప్పి ఏళ్ళు తరబడి నిర్వహిస్తున్న కల్తీ టీ పొడి రాకెట్ గుట్టు రట్టయింది. టీపొడికి రంగు పూసి ప్యాకెట్లు తయారు చేసి లక్షలు సంపాదిస్తున్న అమృత ట్రేడర్స్పై మంగళవారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కల్తీ చేయడంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు రంగు పూసి అమ్మకానికి ఉంచిన 5 లక్షలు విలువ చేసే రాయల్ గోల్డ్ కప్ స్ట్రాంగ్ టీపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుంకులమ్మ ఆలయ సమీపంలోని అమృత ట్రేడర్స్ యజమాని చాలా కాలంగా నకిలీ టీపొడి ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ టీపొడితో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎర్ర రంగు కలిపి మోసం చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శివకోటి బాబురావు పర్యవేక్షణలో వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి 5 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ టీపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని షాప్ ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారి గణేష్ కుమార్ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జీవన్ సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్వీఓ విజిలెన్స్ ఆర్వీఓ శ్రీ శివకోటి బాబురావు సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా కడప విజిలెన్స్ ఆఫీసర్ ఆర్వీఓ వారి సమాచారం మేరకు ఇక్కడ నంద్యాలలో అమృత టీ ట్రేడర్స్ అని చెప్పేసి అక్కడ కల్తీ టీ పొడి తయారేస్తారని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు మేము విజిలెన్స్ టీము సిఏ జీవన్ మైసెల్ అదేవిధంగా ఏఓ గణేష్ గారు పోలీస్ గారు రవిశంకర్ గారు మా టీం అంతా వచ్చేసి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా ఇక్కడ ఉన్న టీ పొడి
చూస్తే కల్తీ కలర్ వాటర్ నార్మల్ వాటర్ వేస్తే ఈ విధంగా కలర్ వస్తూ ఉంది. అంటే ఇది కల్తీ లేదని చెప్పేసి ప్రాథమిక అంచనా ఉన్నది మా ఒపీనియన్. కలర్ వేస్తే ఈ విధంగా వస్తూ ఉంది. ఈ కలర్స్ యూజ్ చేయడం చట్టరీత నేరం కాబట్టి వీటిని రెవెన్యూ అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గారు మేము వీటిని సీజ్ చేసి ల్యాబ్ పంపడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే టీ పొడి మన ఇంట్లో వాడుకున్న టీ పొడి కూడా జస్ట్ నార్మల్ వాటర్ టీ పొడి వాటర్లో కలిపితే ఈ విధంగా వస్తే దాన్ని కలపలేమని చెప్పేసి మన అవగాహన కోసం దీన్ని ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. కలర్ కలిపితే ఈ విధంగా వస్తుంది కాబట్టి మన ఇంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనకు అవగాహన కోసం. వీటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరిపైన దాన్ని బేస్ చేసుకొని వీరిపైన తగిన చర్య తీసుకుంటాం. ఎంతసరికి ఉంటుంది సార్ ప్రస్తుతం అయితే ఈ విధంగా కలర్ వచ్చేసరికి అయితే నియర్లీ 4 ల్యాక్స్ వరకు ఉండొచ్చు. రిమైనింగ్ సరుకు చాలా ఉంది వాటి గురించి మేము ల్యాబ్ పంపుతూ ఉన్నాము. ఇక్కడికి వచ్చి 20 ఇయర్స్ ఏం తీసాను కావాలి అవుతుంది. 20 ఇయర్స్ బ్యాక్ మన నిన్నలు రావడం జరిగిందంట. ఈ వ్యాపారం చేయబట్టి నియర్లీ 5 ఇయర్స్ పైన. విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ డీవీఓ బ్రహ్మం నాయక్ అన్నారు. బాలచంద్ర సమత విద్యానికేతన్లో బీఎస్ఎన్ఎల్లో పనిచేసిన శివకృష్ణ, సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా బాలచంద్ర సమత విద్యానికేతన్ కరస్పాండెంట్ బాలచంద్రుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఉన్నతి గురించి ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. నిమ్నజాతి అభివృద్ది ధ్యేయంగా తెలుగుదేశం ప్రముఖంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 2017-18 సంవత్సరం నందు ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. రెడ్ మిస్ అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలచంద్ర సమత విద్యానికేతన్ కరస్పాండెంట్ బాలచంద్రుడు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ హోదాలో ఉన్నటువంటి అధికారి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అధికారి పాండరంగారావు గారు, వారి యొక్క సహచరులు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం బ్రహ్మం నాయక్ గారు ఉన్నారు. మాకు మొదటి నుంచి మిత్రత్వం ఉంది, బాగా స్నేహంగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఏ విషయమైనా కూడా చర్చించుకునేవాళ్ళం. అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మాకు అధికారిగా రావడం అనేది మా భాగ్యం. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అవగాహన కలిగి పలానా విషయం ఇలా ఉండాలా అని చెప్పేసి చెప్పేటువంటి అధికారి. ఆయన ఆధ్వర్యంలో మన పాఠశాలను నడుపుకోవడానికి అనేకమైనటువంటి వసతులు కలిగి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ సజెషన్ చేస్తూ ముందుకు ప్రయాణం కొనసాగించాలి. మనం వారి అమూల్యమైనటువంటి సలహాలను మా విద్యార్థులు విద్యార్థులకు మా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిందిగా పాఠశాలతో సన్మానించినట్లయితే పిల్లలకు ఆదర్శంగా ఉంటుంది. పిల్లలు కూడా భవిష్యత్తులో మేము కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన పిల్లల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఒక మంచి ఒక వారసత్వంగా భావించాలి. ఇది మునుముందు కూడా ఇలాగే చేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే నేను చూసినప్పుడు పాఠశాల చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 700 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ చక్కని ఆరోగ్య వసతులు చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది. పిల్లలకు చక్కగా ప్రతిరోజు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మా తమ్ముడు బాలచంద్రుడు గారు అహర్నిశలు కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాడు. ఆయనకు సపోర్టుగా ఆయన సత్యమణి గారు రాత్రి బాగులు పిల్లలు అనే పేరే కానీ వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకుని చిన్నపిల్లలకు ఏదో ఒక రోగం వచ్చినా కూడా జ్వరం వచ్చినా కూడా చూపించి ఒకవేళ జ్వరం తగ్గకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మన పిల్లలకి ఇట్లా ఉంది మేము ఫలా డాక్టర్ చూపిస్తున్నామని చెప్పి
బాగా చెప్పి చూసుకొని బయటికి ఎక్కడికైనా ఒక 5 నిమిషాలు పక్కకు రమ్మంటే పిల్లల కన్నా ఎవరు లేరు రానికి కారణ ఏమనుకోవద్దు అని చెప్పి వినయంగా చెప్పేవాళ్ళు. పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చుకుని స్కూల్కు మంచి పేరు తేవాలని ఆశిస్తూ నాకు అవకాశం పెద్దల కళ్ళకి పిల్లలకు బుద్ధవాళ్ళకి నంద్యాల పట్టణ సంజీవ నగర్ కోదండ రామాలయం నందు వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి అలంకారాన్ని శ్రీ భగవ సేవా సమాజ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భగవ సేవా సమాజ సభ్యులు మాట్లాడుతూ భక్తులు ఎవరైనా కూరగాయల మాలలను కూర్చి మధ్యాహ్నం 1 గంటకు లోపు ఆలయానికి చేర్చాలని తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటలకు ఉచిత సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు భగవ సేవా సమాజ సభ్యులు తెలిపారు. ఈ దైవ కార్యానికి భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని వారు కోరారు. మనందరికీ విదితమే, మనకు 2 ఆయనాలు ఉన్నాయి, ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. మొన్ననే ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనంలోకి అడుగు పెట్టినాం. ఈ దక్షిణాయనంలో మొట్టమొదటిగా ఈ మాసంలో మనం తొలి ఏకాదశి పండుగ ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. అందులో భాగంగా ఈ ఆషాఢ మాసం మామూలుగా వర్ష ఋతువులోనే వస్తుంది. ఈ వర్ష ఋతువులో వచ్చే మొదటి పండగ తొలి ఏకాదశి మొన్ననే మనమందరం ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈ ఆషాఢ మాసంలో సంజీవ నగర్ రామాలయంలో వెలిసిన కాశీ విశాలాక్షిదేవి అమ్మవారికి మనము 3వ తారీఖు అనగా 3/8/2018 ఈ శుక్రవారం అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం జరుగుచున్నాము. శాకాంబరి దేవి అలంకారం అంటే అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేయుచున్నాము. కావున భక్తాదులకు తెలియజేయడం ఏమనగా ఎవరన్నను ఈ పూజలో పాల్గొనదలిచిన వారు కూరగాయలతో దండగా సమకూర్చి మధ్యాహ్నం 3వ తారీఖు మధ్యాహ్నం 1 గంటలోపు సంజీవ నగర్ రామాలయంలో నటరాశర్మ గారికి అందజేయవలసిగా కోరుచున్నాము. అమ్మవారికి 3వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శాకాంబరి అలంకారం అంటే వివిధ రకాలైనటువంటి కూరగాయలతో ఈసారి కూడా పంటలు బాగా పండి విపరీతంగా కాయగూరలు ఆకుకూరలు బాగా అభివృద్ధిగా పంట వచ్చి ఉండేటట్టుగా అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు ముత్తైదువులు వివాహం కాని అమ్మాయిలు ముఖ్యంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నారు. భగవత్ సేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ షాపులలో జొన్నలను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు. ఈ పంటపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎంఆర్ఓ జయరామ్ రెడ్డి. ఎన్ఎస్ఎస్ విభాగం చే స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. తల్లిపాల వారోత్సవాలను నిర్వహించిన ఐసీడీఎస్ అధికారులు. చంద్రబాబుతోనే అభివృద్ధి అన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కల్తీ టీ పొడి రాకెట్ గుట్టు రట్టు, విజిలెన్స్ దాడుల్లో 5 లక్షల నకిలీ ప్యాకెట్లు స్వాధీనం.
విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలన్న డిప్యూటీ డీఓ బ్రహ్మం నాయ. ఆగస్టు 3వ తేదీన సత్యనగర్ రామాలయంలో అమ్మవారికి శాకంబరి అలంకారం చేయనున్న భగవ సేవా సమాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.